ఏం వ్యవసాయం చేస్తుంటారు? ఇది రాగి. ఇదే వ్యవసాయం అంటే మామూలు వెళ్ళి పంటలు. పంటలేనా? ఏమైనా గిట్టుబాటు ఉందా మీకు పంటలో? ఏమో గిట్టుబాటు, ఇప్పుడేం గిట్టుబాటు పెద్దగా వచ్చేలా. అంటే అప్పుడు బాగున్నిందా ప్రభుత్వం? అంటే ప్రభుత్వం అనే దేని కాదు, మనం బట్టే వాళ్ళదేమో ఇలా మాకు దాని గురించి. ఈ ప్రభుత్వంలో నష్టపోతే రైతులకి డబ్బులు కట్టించేవాళ్ళు, ఇప్పుడు కట్టిస్తున్నారు అట్లా ఏమైనా నష్టపోతే పొలాల్లో? ఏం రాసుకుపోయినారు కానీ ఏమీ ఇలా ఏమీ ఇలా. ఈ 4 సంవత్సరాల్లో రూపాయి చూసింది లేదు మీరు. అవును, పెద్ద చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ఏమో ఆయన గురించి ఉండేంత ఊర్లు మెలగనే ఉండి మెలగండి. ఈ రోడ్లు కాలువలు అంతా ఎవరి హయాంలో వేసి? వాళ్ళ హయామే. ఎవరి హయాము? చంద్రబాబు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అభివృద్ధి ఉన్నిందా? అంటే ఇప్పుడు అభివృద్ధి లేదా పెద్ద? అభివృద్ధి ఏమీ చేయండిలే. అంటే పథకాలు చేరుతున్నాయా మీకు? అమ్మ ఒడి, రైతు భరోసా, ఇల్లు కానీ ఇస్తామండి. ఏమేమి వచ్చినాయి మీకు? ఇది రైతు భరోసా వస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి పడేది, స్టేట్ గవర్నమెంట్ నుండి ఎంత పడుతుంది? స్టేట్ గవర్నమెంట్ ఏమి లేదు. అంటే మీకు ఇల్లు ఇచ్చారా ఈ ప్రభుత్వంలో? లేదు. అంటే పింఛన్ వస్తుందా? లేదు. ఎన్ని సంవత్సరాలు మీకు? 62. కానీ ఎందుకు రాలేదు? అడగలేదా మీరు వాలంటీర్ని? అడిగితేమే వస్తుంది ఇస్తామా అంటా ఉన్నారు. అంటే ఇప్పటివరకు రాలే? 2-4 సంవత్సరాల్లో మీరు పింఛన్ తీసుకునిందే లేదా? లేదు. అంటే గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేదా మీకు? అడుగుతాన వచ్చేదా లేదా? వస్తా ఉండే ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు మీకు పక్కలో విజలాపురం అని ఊరుంది, ఆడ ఎయిర్పోర్ట్కి చేస్తాం. ఎయిర్పోర్ట్ ఉండింటే మీకు బాగుండేదా? ఏదో కొంచెం అభివృద్ధి వచ్చిండు. అంటే ఇప్పుడు అభివృద్ధి లేదా? లేదు. అయితే ఉంది అంటున్నారు కదా, ఈ 4 సంవత్సరాల్లో కుప్పం ప్రాంత నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఉంది అంటున్నారు కదా? ఏమి జరగలేదా? అంటే చంద్రబాబు నాయుడు ఉండింటే అభివృద్ధి ఉండేదా పెద్ద? ఉండో. ఆ ఎయిర్పోర్ట్ పడింటే అభివృద్ధి ఉండే. ఎట్లా ఎయిర్పోర్ట్ పెడితే నీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది చెప్పు. ఇదేమో కొంచెం ఇది ఫ్యాక్టరీలు కట్టించి కొంచెము జనాలకు అభివృద్ధి చేస్తామని ఆయన చెప్తాడు. అంటే పక్క రాష్ట్రము చెన్నై ఉంది, ఇట్లా కర్ణాటక ఉంది, ఆ పక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఈ పక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కుప్పంలో పెడతానే ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగిపోతుందా? పెడతానే యాడ్ జరుగుతుంది. యాడ్ జరుగుతుంది. అదే కంపెనీలు పెట్టింటే అభివృద్ధి జరిగేది కదా? కంపెనీలు పెట్టింటే కొంచెం జనాలు ఆడిపోయింటారు కదా. ఒకటి అడుగుతాను, మనకు ఊరు బాగుండాలి, మనం బాగుండాలి, మన నాయకుడు బాగుండాలంటే ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అన్న ఇక్కడ? ఏ నాయకుడు మనం చెప్పేదే? అంటే బాబు ఉన్నాడు జగన్, రావాలా? ఆయనే రావాలా? జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది అయ్యే కాయలే ఇచ్చేలే మాకు ఇట్లా. అంటే ఆయన వస్తే మీకు అన్ని పరిష్కారాలు అన్ని తీరుతాయా? అంటే ఆయన అంటే పద్ధతి ప్రకారంగా నడుచుకుంటాడు. అంటే బాబు గారా? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలో మీకు కుప్పంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మనకంతా తెలీదు. అంటే చంద్రబాబు నాయుడు నిలబడుతున్నారు, భరత్ గారు నిలబడుతున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? బాబు వస్తేనే అవుతారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా? గెలుస్తారా? గెలుస్తారు అని అంటా ఉన్నారు.